ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలో వైసీపీ ప్రచార జోరు కొనసాగుతోంది. ఇప్పటికే నియోజకవర్గ అభ్యర్థిగా వసంత కృష్ణను పార్టీ అధినేత జగన్ అభ్యర్థిగా ప్రకటించడంతో వసంత ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఓవైపు వసంత పలు మండలాలు గ్రామాల్లో విస్తృత పర్యటనలు చేస్తుంటే, మరోవైపు ఆయన సతీమణి శిరీష కుమార్తె భావనలు పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ వైసీపీని గెలిపించాలని ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ఇక వసంతకు మద్దతుగా మంత్రి ఉమా సోదరుడు, ప్రస్తుత వైసీపీ నేత చంద్రశేఖర్ సైతం ప్రచార యాత్రలో పాల్గొంటున్నారు. తాజాగా జీ కొండూరు మండల పరిధిలోని వెల్లటూరు, సీతారాంపురం, భీమవరపాడు గ్రామాల్లో వసంతకృష్ణ రోడ్ షో నిర్వహించారు. వెల్లటూరు చేరుకున్న వసంతకు స్థానిక మహిళలు హారతులతో స్వాగతం పలకగా కార్యకర్తలు, వైసీపీ నేతలు బ్రహ్మరథం పట్టారు. గ్రామంలోని వీధుల గుండా సాగిన యాత్రలో వసంతతో కలిసి దేవినేని చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వసంతకృష్ణ మాట్లాడుతూ, మంత్రిగా ఉన్న ఉమ నియోజకవర్గంలోని గ్రామాలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. తనకు ప్రజలు ఒక్క అవకాశం ఇస్తే గ్రామాల అభివృద్ధికి పాటుపడతానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. గ్రామ పెద్దలకు, సోదర సోదరీమణులకు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు ఏవైతే హామీలు ఇచ్చారో, ఇచ్చిన ప్రతి హామీ అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే అమలు చేయటం ప్రారంభించారు. రైతు రుణమాఫీ కావచ్చు, ఉచిత విద్యుత్ కావచ్చు, విద్యుత్ బకాయిలు మాఫీ కావచ్చు, అట్లాగే అందరికీ అర్హత కలిగిన పేదలకి 2004 పూర్వం కేవలం ప్రతి గ్రామంలో కొద్ది మందికే పెన్షన్ ఇచ్చేవాళ్ళు. అర్హత ఉన్నా ఇచ్చేవాళ్ళు కాదు, ఈ పెన్షన్ రావాల్సిన వాళ్ళు. ఇచ్చేవాళ్ళు ఎవరు పోతే ఆ లిస్ట్ లో మా పేరు పెట్టి మా కోడి ఇస్తారని ఎదురు చూసిన రోజులు 2004 పూర్వం. కానీ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత అర్హత కలిగిన ప్రతి పేదకి పెన్షన్లు ఇచ్చారు, పక్కా గృహాలు ఇచ్చారు. ఎన్నికల్లో ఆయన నా 5 సంవత్సరాల పరిపాలన చూడండి, నేను కొత్తగా ఏ హామీ ఇవ్వాల్సిన పని లేదు, ఇవ్వను, నా పనితీరు మీకు నచ్చితే నాకు ఓట్లేసి గెలిపించండి అని చెప్పి అడిగిన మహానుభావుడు ఆయన. మీరందరూ ఆయన ఆశీర్వదించారు. కానీ ఈనాటి ప్రభుత్వం 2014 బాబు వస్తే జాబు వస్తుందని 650 పైగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఏ ఒక్క హామీ నిలబెట్టుకోకుండా రైతు రుణమాఫీ అన్నారు, చేయలేదు. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ అన్నారు, చేయలేదు. కేజీ నుంచి పీజీ దాకా ఉచిత విద్య అన్నారు, చేయలేదు. అలాగే 2 రూపాయలకి ప్రతింటికి 20 లీటర్ల నీళ్లు ఇస్తామని చెప్పి చెప్పారు, ఇవ్వలేదు. చదువుకునే ప్రతి విద్యార్థికి ట్యాబ్ ఇస్తామన్నారు, చేయలేదు. అందరికీ ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం వస్తుందన్నారు, రాలేదు. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, ఇవ్వలేదు. ఇట్లా ఎన్ని హామీలు ఇచ్చారో ఏ హామీ కూడా పూర్తి చేయన ప్రభుత్వం ఈ చంద్రబాబు గారి ప్రభుత్వం. అట్లాగే ఈ మంత్రి శాసనసభ్యుడు దేవినేని ఉమామహేశ్వరరావు 2 పర్యాయాలు గెలిచాడు. మొదటిసారి గెలిచి కళ్ళబొల్లి మాటలు చెప్తూ తిరిగి మా నేను గెలిచిన మా ప్రభుత్వం అధికారంలోకి రాలేదని కాలక్షేపం చేశాడు. 2వసారి గెలిచి వాళ్ళ ప్రభుత్వం వచ్చింది, తను మంత్రి అయ్యాడు, పట్టి సేవా పోలవని చెప్పి కాలక్షేపం చేశాడు. తనకు 2 సార్లు ఓట్లేసి గెలిపించి మంత్రిని చేసిన నియోజకవర్గాన్ని వదిలిపెట్టి ఎక్కడో కడపకి పులివెందులకి నేను సాగునీరిచ్చానని చెప్పాడు. అంతేకాదు నియోజకవర్గాల పునర్విభజన జరిగి పక్క నియోజకవర్గానికి పోదామని ఇతను 4 సంవత్సరాలు ఎవరిని పట్టించుకోరా. కేవలం ఎన్నికలు సమీపిస్తున్న చివరి 6 మాసాల్లోనే నియోజకవర్గాల పునర్విభజన జరగటం లేదని, అలాగే ఇక్కడ రాజకీయ సమీకరణాలన్నీ మారిపోయినాయి, నాకు ఓటమి తప్పదనే భయంతో కేవలం 6 మాసాల నుంచే వస్తా ఉన్నాడు. ఈ వెల్లటూరి గ్రామానికి ఇతను ఏ అభివృద్ధి చేశాడో ఆలోచించండి. మీరు మంచినీరు ఇచ్చాడా, రోడ్లు వేపించాడా, పక్కా ఇళ్ళు ఇచ్చాడా, పట్టాలు ఇచ్చాడా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు 3600 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తూ ప్రజల కష్టసుఖాలు, ప్రాంతాల కష్టసుఖాలు తెలుసుకుంటూ తండ్రి లాగానే ఆడిన మాట తప్పడు, మడమ తిప్పడు, ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉంటాడు. ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలందరికీ 45 సంవత్సరాలకి 3000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్తా ఉన్నారు మా జగనన్న. ఈ ప్రభుత్వం జగనన్న ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం ప్రకటించారు 2000 రూపాయలు పెన్షన్ ఇస్తా అని. కానీ ఇంతకాలం ఉండి ఎన్నికలు సమీపిస్తా ఉన్నాయి కాబట్టి ఈ 2 మాసాల నుంచి ఈ జగనన్న ప్రకటించిన 2000 రూపాయల పెన్షన్ పథకాన్ని అమలు చేస్తా ఉన్నాడు. అట్లాగే రైతు రుణమాఫీ చేయకుండా కేవలం ఇప్పుడు ఎన్నికలు సమీపించినాయి కాబట్టి అన్నదాత సుఖీభవాన్ని 1000 రూపాయలు ఇచ్చి ప్రభుత్వ నిధులతో
ఓట్లు వేయించుకోవాలని చూస్తా ఉన్నారు. కాబట్టి వీళ్ళందరికీ బుద్ధి చెప్పండి. కేవలం దేవినేని ఉమామహేశ్వరరావు గ్రామాల్లోకి వచ్చి వసంత కృష్ణ ప్రసాద్ అవినీతి పరుడు అని చెప్పి ప్రచారం చేస్తా ఉన్నాడు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఈ రోజు వరకు నేను ఏ ప్రభుత్వ పదవి కానీ అధికార పదవి కానీ ఇతర నాతో పాటు ఆయన సోదరుడు ఉన్నాడు అంటే బాధపడతాడేమో కానీ, ఎందుకంటే మాది వ్యవసాయ కుటుంబం, మా నాన్నగారు రాజకీయాల్లోకి వచ్చారు, నేను వ్యాపారాలు చేశాను 27 సంవత్సరాల నుంచి చేస్తా ఉన్నాను. ఇతను వ్యవసాయ కుటుంబం కాదు, వ్యాపార కుటుంబం కాదు. మరి నువ్వు 4 ఎన్నికలు ఏ రకంగా ఎదుర్కొన్నావు? నువ్వు అవినీతి పరుడు కాకపోతే ఏం పడుతా ఉన్నా? నీ వృత్తి, నీ వ్యాపారం అంతా రాజకీయమే, ప్రజలను దోచుకోవటమే. ఈ నియోజకవర్గంలో నీరు చెట్టు కింద అవినీతి చేసింది ఎవరో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ నియోజకవర్గంలో ఇసుక అమ్ముకుంటుంది ఎవరో తెలుసు. ఈ నియోజకవర్గంలో అక్రమ మద్యం వ్యాపారం నిర్వహిస్తా ఉంది ఎవరో తెలుసు. ఇతని కనుసన్నల్లోనన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఓటమి భయంతో ఈ చివరిలో వచ్చి నేను పట్టాలు ఇప్పిస్తాను, రోడ్లు వేపిస్తాను, డ్రైనేజీలు చేపిస్తానని చెప్పి చెప్తా ఉన్నాడు. ఈ 5 సంవత్సరాలు మంత్రిగా నువ్వు ఏం చేశావు? అంతకుముందు 5 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఏం చేశావు అని చెప్పి అడుగుతూ ఇతనికి ఒక్కసారి బుద్ధి చెప్పండి. మీ అందరూ ఆశీర్వదించి దీవిస్తే రేపొద్దున రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది. మీ దీవెల్లుంటే మైలవరం నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసి తప్పకుండా మన గ్రామాభివృద్ధికి, మండలాభివృద్ధికి, నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉంటారని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినప్పుడు సాదర స్వాగతం పలికి ఆశీర్వదించిన అక్క చెల్లెళ్ళకి, అన్నదమ్ములకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జోహార్ వైఎస్ఆర్, జై జగన్.